అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సజీవ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అనుకోండి, ఎందుకంటే కొంచెం బిజీ వర్క్స్ వలన నాకు అసలు ఎడిటింగ్ కి టైం దొరకట్లేదు. అలాగే వీడియోస్ అన్ని ఒక చోట చేర్చడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఫోన్ లో తీయడం, స్టోరేజ్లు బాగా అయిపోవడం, అందుకనే ఫోన్స్ అవైలబుల్ గా ఉన్న ఫోన్స్ లో వీడియోస్ తీసేయడం, అవన్నీ ఒకసారి గెదర్ చేయడానికి చాలా టైం పట్టేసింది. సో ఇప్పటికి ఫినిషింగ్ వచ్చామన్నమాట, అంటే వీడియో ఎడిటింగ్ కి ఫినిషింగ్ వచ్చాను. సో ఈ రోజు మన దీపావళి సెలబ్రేషన్స్ మా ఇంట్లో అందరం ఎలా చేసుకున్నాం అనేది ఈ రోజు వ్లాగ్ అంతా. అండ్ ఇంట్లో ఒక్క ఫ్యామిలీ అంటే, ఇప్పుడు మా ఫ్యామిలీ ఉంది కదండి, సింగిల్ గా చేసుకుంటే అంత మజా అయితే రాదు, కొంచెం ఫ్యామిలీస్ అన్ని కలిసి చేసుకుంటే మాత్రం సూపర్ ఫన్ గా ఉంటుంది. సో ఇప్పుడైతే మన దీవాళి స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా ఆల్రెడీ, పూజ అయితే కంప్లీట్ అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. ఆల్రెడీ మా పిల్లలు స్టార్ట్ చేస్తారు, నేను ఇంకా పూజ కంప్లీట్ అయ్యి అక్కడ చాలా అంటే ఇంట్లో వర్క్స్ చాలా చేసుకోవాలి కదా, అవన్నీ చేసుకుని బయటకు వచ్చేసరికి సగం బాంబులన్నీ పేల్చేశారండి, అంటే చాలా తీసుకొచ్చాము, అవన్నీ కాలుస్తా ఉన్నారు. ఇంకా పిల్లల కోసమే కదా మనం తీసుకొచ్చేది, సో వాళ్ళ ఎంజాయ్మెంట్ కన్నా మనకి ఏముంటుంది, మేం పెద్దగా ఏం కాల్చము, జస్ట్ కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు ఇలాంటివి మనం పేల్చేది, సో అంతవరకే. అలాగే థౌజండ్ వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే పేలుస్తామండి, బట్ అది కూడా టైం బట్టి. ఒకవేళ కాలుద్దాం అని దిగాము అంటే వరుస పెట్టి కాల్ చేయడమే, లేదు అంటే అలా సైలెంట్గా కూర్చుంటాం అనమాట, అలా ఉంటుంది మనతోని. ఇంకా దివాళీ సెలబ్రేషన్స్ అంటే చూడండి మేము ఎలా చేసుకున్నాం అందరం కలిసి అనేది మీతో షేర్ చేసేస్తాను, చూసేయండి. ఎవరిని చూపించాలి? క్రాకర్స్ ఓపెన్ చేయడం మొదలండి, మా వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు, అస్సలు తగ్గట్లేదు. మా పాప అయితే చాలా క్వైట్, సో దాని అన్నట్టు మాతో పాటు కలిసి ఆడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళైతే వీళ్ళని అసలు ఆపలేమండి, అన్స్టాపబుల్ అన్నట్టుంది, ఎంత గోలో అసలు పిల్లలంటే పిల్లలు అనిపించారు, మామూలు రచ్చ చేయలేదు, అసలు నాన్ స్టాప్ కాలుస్తానే ఉన్నారు, అసలు భయం లేదు, అవి మీదకు వస్తాయనే టెన్షన్ లేదు, అసలు ఏమీ తెలియట్లేదు. ముందు బేసికల్ గా వాళ్ళకి తెలియకపోవడం వలన అలా చేస్తున్నారు అనిపించింది, బట్ ఒక్కొక్కటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఎలా మీదకు వస్తాయి అవన్నీ చెప్తూనే కాలుస్తున్నాము, అయినా సరే ఆగట్లేదు. ఏదైనా మన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టు, మన మీద పడితే గాని తెలియదు, వాళ్ళకి వాళ్ళకి తెలియాలి అన్నట్టు అయిపోయింది. బట్ ఎనీవే మేమైతే చాలా జాగ్రత్తగానే పేల్పించాము కూడా. సో ఇంకా మా హస్బెండ్ అయితే మామూలు కాదు, రచ్చ రచ్చ ఆయన, ఇంకా ఆయన గోల అయింది, అసలు మొదలెట్టాడంటే అసలు నాన్ స్టాప్ గా ఆపకుండా పెళ్లి చేస్తారు అనమాట, ఉన్నయన్ని పెళ్లి చేశారు, చాలా వరకు పిల్లలు వీళ్ళే పెళ్లి చేశారు. మాకు వచ్చేసరికి ఏమీ లేదు, మేము చిన్న చిన్న వీడియోలు తీసేసరికి మాకు టైం అంతా అయిపోయింది, కాల్చడానికి కూడా ఎక్కువ టైం దొరకలేదు. అలాగే కొంచెం కొన్ని పక్కన పెట్టుకున్నాం అనమాట మా వర్క్ అని చెప్పి, సో వాటి వరకు అప్పుడోటి అప్పుడోటి కాలుస్తున్నాం అనమాట, వీళ్ళ వరకు మాత్రం మామూలుగా రచ్చ చేయలేదు. ఆడ అసలు మీ వెనకాల ఉంటే ఏం కనపడతాడు, మీ వెనక వెనక తిరుగుతున్నాడు, వెనకొచ్చు వెనకొచ్చు. రే కంగారు మేడం, హడావుడు మేడం, ఆడాల్సి నాకు
దూరంగా వెళ్ళరా చిన్న. ఏంటవి ఏమన్నా ఇది అనుకున్నావండి? చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళు పేల్చడమే సరిపోతుంది, మేమైతే వీడియోలు తీయడం సరిపోతుంది అన్నట్టుంది. సో మాకైతే ఈ వీడియో తీసేసరికి నాకు అలసిపోయాను, ఇంకా అవి పేల్చడం అంటే ఇంకెంత టైం పట్టింది, ఇంకా అలసిపోతాను అన్నట్టుంది. బట్ ఎనీవే నేను పేల్చవలసినంత వరకు అయితే బాగానే పేల్చాను. బట్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్ గా పేల్చానండి, అంటే నేను ఎక్కువ పేల్చాను అన్నట్టు అనిపించింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళు అస్సలు ఆగట్లేదు, మనకి అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. ఏదైనా క్రాకర్ తీసుకొని కాలుద్దామని వచ్చేలోపు వాళ్ళు లాగే చేతుల్లోవి, వాళ్లే పేల్చేయడం ఇలా జరుగుతున్నాయి. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ మనకంత ఛాన్స్ ఇవ్వరండి. అందులో దివాళి అంటే చెప్పనవలసిన పనే లేదు, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టమైన పండగ కదా. ఇంకా మా వాళ్ళు దీపావళి బాగా మరిగారనమాట, ఒక విధంగా చెప్పాలంటే. ఇంకా పెద్దాక దివాళి దివాళి అంటానే ఉన్నారు, అది అయిపోయిన 10 రోజులకు కూడా దివాళి దివాళి అంటున్నారు. మేమైతే ఎవ్రీ ఇయర్ 3 డేస్ కలుస్తామండి, బట్ ఈ ఇయర్ 1 డేలను పేల్చేద్దామని డిసైడ్ అయిపోయాం. ఉన్నంత వరకు 1 డేలో మొత్తం పేల్చేద్దామని, బట్ ఇంకా మిగిలినాయి. అంటే ఎన్ని పేలుస్తానే ఉన్నా సరే ఇంకా కొంచెం మిగిల్చారనమాట మా పిల్లలు నెక్స్ట్ డేకి కూడా అన్నట్టు. సో ఇంకా అది పేలుస్తా ఉన్నారు, చూస్తా ఉండండి ఎలా పేల్చారనేది. అలాగే కొంచెం జాగ్రత్తగా మీరు కూడా పేల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి, అవన్నీ చూసుకోండి. పిల్లల దగ్గర మాత్రం ఒకరు కంపల్సరిగా ఉండండి. మేమైతే అందరం పక్క పక్కన ఉన్నాం కాబట్టి ఏమన్నా జరుగుతున్న పక్కన వెంటనే లాగేయడం అలాంటివి చేసాము. సో మాకైతే పెద్ద ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. మీ అందరికి ఎలా అనిపించింది, అంటే మీ దీవాలి సెలబ్రేషన్ ఎలా చేస్తున్నారని నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక్కడ లైటింగ్ ఉంది, అక్కడ లేదు, ఇక్కడ దిగితే బాగుంటది. ఏ పైకి వెళ్తే అండి, అక్క అక్క ముందర కాదు, ఇప్పుడు ఎక్కడ పెంచాయి వచ్చిందా నాకు బానే ఏరా బానే వచ్చిందా తుసా అమ్ము తీస్తున్నా. మన ఇద్దరం తిరుగుదామా, మన ఇద్దరం తిరుగుదామా. ఓ వావ్. ఏ వచ్చింది పండు, కూర్చో కూర్చో. అమ్మా ఇటు తిరిగింది. పడిపోయింది అయ్యయ్యో.
అది కూర్చున్నాను కదా చూసారు కదా. ఇదైతే ఫుల్ కామెడీ. అసలు అది పెట్టామండి ఆ బాంబు పెట్టంగానే అది పైకి వెళ్ళాలి, పైకి వెళ్లకుండా మా వైపు వచ్చేసింది అనమాట. ఇలాంటివి కూడా వస్తాయని ముందు ఒక చిన్న క్లిప్ అయితే తీస్తున్నా, ఆ తీసేటప్పుడు అది పడింది. సో మేము అక్కడ ఉండి ఒక చిన్న ఫోటో గానీ వీడియో గానీ తీద్దాం అనుకున్నాం వెళ్ళి కూర్చొని, బట్ అక్కడ కూర్చునే లోపే అది మా మీదకి వచ్చేసింది. ఇంక అందరూ అరుపులు అనమాట, చూస్తున్నారు కదా. అదైతే ఫుల్ కామెడీనే, బట్ ఎనీవే ఏం జరగలేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా అలసిపోయామండి. ఒకసారి చూసారు ఇక్కడ అంతా ఎలా ఉందో. ఎనీవే మేమైతే చాలా బాగా చేసుకున్నాము సెలబ్రేషన్స్. మీరు కూడా ఇంతే బాగా చేసుకుని ఉంటారు, జాగ్రత్తగా చేసుకోవాలి, చేసుకున్నారు అనుకుంటున్నా. మేమైతే జాగ్రత్తగానే చేసాము, బట్ అక్కడ ఒకటి అక్కడ కలత ఉంది అనమాట, అవి తప్పవు. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి బాంబులు ఎలా వస్తాయో తెలియదు కదా. సో అదనమాట ఇప్పుడు ఇది పెడుతున్నారు. అవన్నీ ఉన్నాయండి, తీసుకొచ్చాను రేపటికే. నెమలు ఎంత ఇచ్చాయండి? నెమలు కూడా ఎన్ని చేసింది ఎవరయ్యా అంటే వాసు. ఇదే క్రెడిట్ కోస్ట్ వాసు. సరే ఎప్పుడు అంతేగా, ఫైనల్ లో ఫినిషింగ్ టచ్ అవ్వకపోతే కామ్ గా ఉండటం. చిన్న హోల్ పడింది. నువ్వు డ్రెస్ మార్చేసావా? ఎవరికి? చిన్న పడింది రెడీ. ఎవరికి? ఇదిగో ఎట్లా వెనకాల వాళ్ళు పెట్టారు, నేనే వీడియో తీసుకుంటున్నా. ఇక నేనైతే ఫుల్ అలసిపోయానండి, అలసిపోయి ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా నా వల్ల కాదు అన్నట్టు మా పాప అయితే ముందే వచ్చేసింది. అదైతే చక్కగా రెడీ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది. ఎందుకంటే ఆ డ్రెస్ తో ఉండి ఇంకా అంతసేపు ఉండలేము, అలాగే మేము కూడా అంతే. అసలు సెలబ్రేషన్స్, దివాళీ సెలబ్రేషన్స్ అనేవి జరిగేటప్పుడు పాత బట్టలు వేసుకునే వాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం చక్కగా నీట్ గా రెడీ అయ్యి బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. బట్ ఇది కరెక్ట్ వే కాదు, మనం పూజ అంతా అయ్యే వరకు చక్కగా నీట్ గా రెడీ అయ్యి ఉన్నా మనం సెలబ్రేషన్స్ అంటే దివాళీ క్రాకర్స్ ఎప్పుడైతే కాలుస్తాము అప్పుడు మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకుని పాత బట్టలు వేసుకోవడం మంచిది. అది ఎప్పుడు ఉండేదే, ఎవ్రీ ఇయర్ మేము అలాగే చేస్తాం. ఇయర్ మాత్రం బాగా రెడీ ఓ వెళ్ళిపోయి చేసామన్నమాట. బట్ లాస్ట్ లో మాత్రం ఒక చిన్న నిపురవ్ అయితే పడి ఒక కొంచెం కాలింది నా శారీ. స్పెషల్స్ ఏంటి ఈరోజు? కొన్ని స్పెషల్స్ చెప్పాం, రండి చూపిస్తా. ఇడ్లీ, ఇడ్లీలోకి చట్నీ, తర్వాత మా అక్క చేస్తున్న విడివేడి గారెలు, గారెలోకి కావాల్సిన చట్నీ, ఇంకేమైనా కావాలా? విడివేడి గారెలు, దోశల పిండి తీసుకొచ్చారు ఇప్పుడే. అన్ని అయిపోతే ఒకవేళ పిండి రెడీగా ఉంది దోశలు వేయడానికి. ఈ రోజు మా స్పెషల్ ఇవే. తర్వాత పోరడని అంట్లు, ఇది కూడానా? ఎస్, అంట్లు వస్తాయి కదా కామన్, అందుకే అన్ని మాత్రం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఎన్ని పనులు చంపేస్తే ఓకే సరిపోతాడు. ఆఫ్ కోర్స్, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇక మన క్రాకర్స్ కాల్చడం కంప్లీట్ అయిపోయాక ఇంట్లోకి వచ్చేటప్పుడు చక్కగా కాళ్ళు చేతులు మొఖం అన్ని కడుక్కొని
డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని వాళ్ళు చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి చక్కగా స్వీట్ అయితే కంపల్సరీగా నోట్లో వేసుకోవాలండి. అంటే అన్ని కాల్చి వచ్చాక స్వీట్ కంపల్సరీగా తినాల్సిందే. మేమైతే స్వీట్స్ కూడా తినేసాక ఇంకా టిఫిన్స్ బాక్స్ లోకి పడ్డామన్నమాట. ఇంకా అన్నాలు తినే ఓపిక లేదు. పిల్లలందరూ కూడా మేము తినము తినము అనేసరికి ఓ పక్కన ఇడ్లీలు అలాగే గారెలు వేస్తున్నాం అనమాట. ఇంకా ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ అంతవరకు అయితే చేయడానికి రెడీ అయిపోయాము. అక్కేమో గారెలు వేస్తుంది, నేను ఇడ్లీ సంగతి చూస్తున్నా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా లింక్ను అందరికి ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా వ్లాగ్స్ అన్ని కంపల్సరిగా ఫాలో అవ్వండి. ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఈసారి అయితే కొంచెం వ్లాగ్ అనేది ఎడిట్ చేయడం లేట్ అయిపోయింది, లేట్గానే స్టార్ట్ అయింది. అలాగే ఇలా ఎక్కువ లేట్ అవ్వకుండా మాక్సిమం చూసుకుంటాను. బట్ దీపావళి సెలబ్రేషన్స్ అందరు బాగా చేసుకున్నారా, అలాగే ఏమేమి జరిగినాయి, మీ ఇళ్లలో ఎంతమంది ఎలా చేసుకున్నారా అనేది కూడా నాతో షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరందరూ హోప్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. బై బై ఎవ్రీవన్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ.